జై తెలంగాణ. మీ అందరి అనుమతితో నేను కూర్చోనే మాట్లాడన్నా, పర్వాలేదు కదా? గౌరవనీయులు, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దల కేశవరావు గారు, లోక్సభలో బీఆర్ఎస్ నాయకులు, లోక్సభ పక్ష నేత గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, తమ్ముడు ప్లీజ్ ప్లీజ్, మనం విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చాం, స్లోగన్లు తర్వాత ప్లీజ్. తమ్మి మీరు ఆగాలి, సార్ చెప్పే విషయాలు వినాలి, మీరు కొంతసేపు ఆగాలి. గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులైన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు, ఒక పిలుపుతో పులులలాగా కదిలి వచ్చినటువంటి నా అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ ఉద్యమాభివందనాలు. దయచేసి నినాదాల తర్వాత ప్లీజ్. నాలుగు ముచ్చట్లు మీకు సంజాయిస్తే నా పని అయిపోతుంది. ఇవాళ ఉద్రా బాబు అన్నీ మంచిగుంది, చాలా బాగుంది. ఈరోజు నల్గొండలో చెలో నల్గొండ ప్రోగ్రాం తీసుకున్నాం. కారణం ఏంది, ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది? నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టెబెట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ విషయం దయచే అరిసో లాగడా ఆగరాదా? రాజేశ్వరరెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి, వాళ్ళకి ఏంది అది సౌండ్ కింది చేస్తున్నాడు. కిషోర్ మాట్లాడడం కష్టమవుతుంది, ఆగండి. కిషోర్ సార్ కు మాట్లాడడం, బాలమల్లు మీరు పక్క జరగండి, ఆగండి, మీరు జరగండి, మీరు జరగండి. చంద్ర ఇక కాముండండి, ఇక కాముండండి, ఇక ఓ ఇటున్నారు అందరు. మైక్ మైక్ ఆయన గర్వం అంటుంది. ఇవాళ ఈ చెలో నల్గొండ కార్యక్రమం మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కొందరికి ఏమో ఇది రాజకీయం. ఇలా మనం పెట్టింది ఉద్యమ సభ, పోరాట సభ, ఇది రాజకీయ సభ కానే కాదు. కృష్ణా నదిలో మన జలాలు అనేది, కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన మరణ సమస్య, సావో రేవో తేల్చే సమస్య. ఈ మాట తెలంగాణలో పక్షిలాగా తిరుక్కుంటే నేను చెప్పబట్టి, ఎవడా మైక్, అది ఎవడా మైక్, ఎవడా ఏమిరా, నువ్వు కూడా అక్కడ నువ్వు అయ్యింది. రాజేశ్వరరెడ్డి చూడొచ్చు కదా, మనం ఏం చేయకమని అంతే దాలిగా బాగానే ఉందా, ఏం చేయకమను. ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి పక్షిలాగా తిరుక్కుంటూ నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా, ఇటు కృష్ణ కావచ్చు, అటు గోదావరి కావచ్చు, నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్ళు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి. ఇదే నల్గొండలో 150,000 మంది మునుగోడు, దేవరకొండ,
ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి. చివరికి జిల్లాలో